ఇంటర్వ్యూలో రమణాచార్య గారు ముఖ్యరు. వారి పేరు మీద ఒక స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేయడం, దానికోసం మా అందరినీ కూడా ఉత్తేజపరిచి మీ అందరూ చేయాలని చేయించడం ప్రతి ఏడాది జరగాలి. పుట్టపర్తి వారు తెలుగు భాషకి ఎంతో సేవ చేసినటువంటి మణిపూస లాంటి వారు, అటువంటి వారు మన తెలుగు నేలలో పుట్టడం అన్నది మన అదృష్టం అని చెప్పి మమ్మల్ని ఉత్తేజపరిచినటువంటి రమణాచార్య గారు. అందుకనే వారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా వారి కార్యక్రమాల మీదుగా ఇది జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ వేదికగా మేము చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారిని ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. విమర్శ అనగానే అసలు మనందరం తెలుగు, ప్రతి తెలుగు వారు కూడా రుణపడి ఉండవలసినటువంటి వ్యక్తి కాశీనాథన్ సామశివరావు గారు. ఈ పుస్తకాలు రావాలి అయ్యి ఈనాటి గ్రంథావిష్కర్త ముఖ్య అతిథి డాక్టర్ కేవి రమణాచార్య గారికి, మనందరూ ఇక్కడ జంట నగరాల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం సాహిత్య కార్యక్రమం అన్నా వారు తప్పకుండా వేదికపై ఉండి వారి శుభాకాంక్షలు అభినందనలు అందిస్తూ ఉంటారు. ఈనాడు మహానుభావుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ప్రముఖ విమర్శకుడు, కవి, ఆయన సరస్వతి పుత్రుడు. ఆ సరస్వతి పుత్రుని యొక్క గ్రంథ ఆవిష్కరణకు ఈనాడు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రమణాచార్య గారికి, మరి ఆమె యుఎస్ఏ నుంచి ఇచ్చేసినటువంటి కాశీనాథుని సాంబశివరావు గారు, తర్వాత డాక్టర్ పుట్టపర్తి తులజాదేవి గారు, మరి ఈనాడు అతిథిగా ఇచ్చేసినటువంటి వంశీ రామరాజు గారు, పుట్టపర్తి నాగపద్మిని గారు. ఇందాక నరసింహాచార్య చెప్పినట్టుగా ఎప్పుడు అయ్యాయని నిరంతర నామస్మరణ చేస్తూ పుట్టపర్తి వారు ఎప్పటి నుంచో నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి పుట్టపర్తి వారి విమర్శ రచనలన్నీ ఒక సంకలనంగా రావాలని నేను నా వ్యాసాల్లో చెప్పడం జరిగింది, నా పుస్తకాల్లో చెప్పడం జరిగింది, వారు కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అవి ఈనాడు ఒక రూపకల్పన చేసుకుని 2 భాగాలు ఆవిష్కరింపబడుతున్నాయి. పుట్టపర్తి నాగపద్మిని గారికి మరి జ్ఞాపికల బహుకరణ ఎట్లాగో సాంబశివరావు గారు చేస్తారు. ఈయన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సాధన నరసింహాచార్య గారికి, ఇక్కడ సమావేశమై ఉన్నటువంటి సోదర సోదరిమణులు, సాహిత్య బంధువులు అందరికీ కూడా నా నమస్కారాలు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఆయన సరస్వతి పుత్రుడు అన్నటువంటి బిరుదాన్ని సార్థకం చేసుకున్నటువంటి మహాపురుషుడు, బహుభాషా కోవిదుడు. ఆయన సరస్వతి పుత్రుడు అన్నట్టుగానే వివిధ భాషల్లో ఆయన గొప్ప పండితుడు. కన్నడం, తమిళం, మలయాళం, ప్రాకృతం, సంస్కృతం, ఇంగ్లీషు మొదలైనటువంటి బహుభాషా కోవిదుడు. విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఏకవీర నవలను మలయాళ భాషలోకి అనువాదం చేసినటువంటి వాడు మహానుభావుడు ఆయన. అట్లా బహుభాషా పాండిత్యంతో మరి భావకవిత్వం ఆవిర్భవించినటువంటి దశలో వారు జన్మించారు. 1914 అప్పుడే గురజాడ అప్పారావు ముత్యాల సరాలు బయటకు వచ్చాయి. 1910 రాయపురాలు సుబ్బారావు గేయాలు బయటకు వచ్చినాయి. ఏ దేశం ఎక్కినా ఎందుకు కాలేడినా మొదలైనటువంటి అట్లాంటి భావకవిత్వం అవతరించినటువంటి కాలంలో జన్మించినటువంటి పుట్టపర్తి వారి మీద సహజంగానే ఆనాటి కాల్పనికవాదం, రొమాంటిసిజం ప్రభావం, ఆనాటి జాతీయవాదం, స్వాతంత్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నటువంటి రోజుల్లో అంచేత గొప్ప దేశభక్తులు ఆయన. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు మంచి చక్కటి దేశభక్తి కావ్యాలు రాశారు, భావకవిత ప్రభావంతో కావ్యాలు రాశారు. తర్వాత వచ్చినటువంటి అభ్యుదయ కవిత ప్రభావంతో కూడా వారు కావ్యాలు రచించారు. అయితే వీటన్నిటికీ అతీతంగా ఆయన గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి, గొప్ప తాత్విక దృక్పథం కలిగినటువంటి మహానుభావుడు. దానికి నిదర్శనమే శివతాండవం కానీ, పండరి భాగవతం కానీ, జనప్రియ రామాయణం కానీ, ఈ మూడు కూడా ఆయన యొక్క తాత్విక దృక్పథాన్ని మనకు అందించేటువంటి గొప్ప రచనలు. ఏమానందము హృవీతలమున శివతాండవమట శివలాస్యమట అని ఆయన ఆనాడు ఆకాశవాణిలో స్వయంగా గానాలాపన చేస్తుంటే ఒక విద్యార్థిగా యువకుడిగా ఉండి విని తరించినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకణ్ణి. జనప్రియ రామాయణం, మరి పండరి భాగవతం, ఇవన్నీ కూడా సంగీత సాహిత్య సమ్మేళనాలు. పుట్టపర్తి వారు గొప్ప సంగీత మర్మజ్ఞులు. సంగీతంలో కూడా ఆయనకు చాలా గొప్ప ప్రవేశం ఉంది. ఆ వారసత్వాన్ని అంటిపుచ్చుకున్నారు నాగపద్మిని గారు. ఎప్పుడు వరకరించినా అప్పుడప్పుడు రాగాల్లో మాట్లాడుతూ ఉంటారు. అంచేత అట్లా సంగీత సాహిత్య సమ్మేళనమైనటువంటి గొప్ప గేయ కావ్యాలు పండరి భాగవతం కానీ, జనప్రియ రామాయణం కానీ, మరి శివతాండవం అయితే అది అంతర్జాతీయ ఖ్యాతినంది పొందినటువంటి కావ్యంగా చెప్పవచ్చు. వీటన్నిటితో పాటు ఆయన గొప్ప విమర్శకుడు. ఎంత సాహిత్య సృజన చేశాడో అంత సాహిత్య ఆలోచన చేసినటువంటి గొప్ప విమర్శకుడు. అనేకమైనటువంటి విమర్శనా వ్యాసాలు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సాహిత్యం, అంటే ప్రబంధ యుగ సాహిత్యం అంటే ఆయనకు చాలా అభిమానం. ఒక శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడాలన్నా, ఒక తెనాలి రామకృష్ణుడి గురించి మాట్లాడాలన్నా, ఒక రామరాజభూషణుడి గురించి మాట్లాడాలన్నా,
ఇవన్నీ కూడా ఆయన అనేకమైనటువంటి మంచి పాండిత్యంతో మంచి సాధికారికంగా ప్రామాణికమైనటువంటి రచనలు చేసినటువంటి వారు. రాయలనాటి రసికతా జీవనం, ప్రబంధ నాయకులు, మహాభారత విమర్శనము మొదలైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు, విమర్శ గ్రంథాలు, వ్యాసాలు ఆయన కళ నుంచి వెలువడ్డాయి. పుట్టపర్తి వారికి తెలంగాణతో చాలా గాఢమైన అనుబంధం ఉంది. ఆయన సారస్వ పరిషత్తులో దేవులపల్లి రామానుజరావు గారిని తరచూ కలవడానికి వస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో రామానుజరావు గారి ద్వారా పుట్టపర్తి వారి పరిచయం కలగటం కూడా నన్ను ఒక భాగ్య విశేషంగా భావిస్తూ ఉన్నాను. సారస్వ పరిషత్తు ఆవరణలో వీరి ఉపన్యాసాలు చాలా జరిగాయి. 1957లో మహాభాగవత ఉపన్యాసములు పెట్టారు సారస్వ పరిషత్తు వాళ్ళు. అందులో పోతన మీద, పోతన భాగవతం మీద 2 రోజులు 2 ఉపన్యాసాలు చేశారు. తర్వాత యువభారతి వాళ్ళు చైతన్య లహరి, ప్రతిభాలహరి మొదలైనటువంటి అనేక ఉపన్యాస పరంపరలో శ్రీనాథుని మీద, మరి పోతన మీద, వీరి కృష్ణదేవరాయల మీద వీరి ఉపన్యాసాలను ఏర్పాటు చేశారు. అట్లా తరచుగా సాహిత్య అకాడమీ సభల్లో కానీ, సారస్వ పరిషత్తు సభల్లో కానీ ఆయన హైదరాబాద్కు వస్తూ ఉండటం చేత మా అందరికీ కూడా కొంత పరిచయం ఏర్పడింది వారితో. అట్లా విధంగా ఇంకా చెప్పవలసిస్తూ ఉన్నాము. ఈనాడు విమర్శ తరంగిణి పేరుతో 2 భాగాలు ఆవిష్కరింపబడుతున్నాయి. వాటిని ఆవిష్కరించి తమ శుభాకాంక్షలు, సందేశం అందించవలసిందిగా నేను ఇప్పుడు మా పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి పుష్పమాల అలంకరణ జరుగుతుంది. ముఖ్య అతిథి అందరినీ కూడా పూర్తయినటువంటి పెద్దలు కాశీనాథ్ సాంబశివరావు గారికి ఈ కార్యక్రమంలో ఇంత సుందరంగా నిర్వహించడానికి ఆత్మీయతతో పాటు సారస్వత సౌరభాన్ని తండ్రిగారి నుంచి పుణిపుచ్చుకున్నటువంటి పుట్టపర్తి సోదరిమణులు నాగపద్మిని గారికి, తులజా గారికి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా సరే తనదంటూ ఒక శైలిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ అన్ని సాంస్కృతిక సంస్థల పట్ల సోదరభావాన్ని కలిగినటువంటి సోదరులు శ్రీ వంశీ రామరాజు గారికి, అలాగే సాధన సాహితి స్రవంతి సాధన నరసింహాచార్య వారికి, సారస్వత మిత్రులకు సభాముఖంగా నమస్కారం. ఈరోజు విమర్శ తరంగిణి మొదటి భాగం, 2వ భాగం, 2 భాగాల్ని
ఆవిష్కరించేటువంటి అదృష్టం నాకు కలిగింది. పుట్టపర్తి నారాయణాచార్య గారి యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పినటువంటి భావంతో శ్రీమతి డాక్టర్ నాగపద్మిని గారికి బాగా గుర్తుండి ఉంటుంది. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తెలుగు విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి, ఆ తర్వాత సాధన వారితో కలిసి చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి, దూరదర్శన్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు శ్రీమతి మల్లాది శైలదాసుమన్ గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టపర్తి వారి యొక్క శతజయంతి ఉత్సవాల్ని దూరదర్శన్ కేంద్రంలోనే ఎంతోమంది సారస్వత శిరోమణుల మధ్య ఒక బృహత్ సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది నాకు ఇంకా ఇప్పటికి గుర్తుంది. బహుశా అది 28 మార్చి 2013 అనుకుంటాను. ఇటీవలి కాలంలో ఏ సాహితీకారుడికి కూడా, ఏ సాహితీ గ్రంథుడికి కూడా అంత గొప్పదైనటువంటి శతజయంతి ఉత్సవం నిర్వహించబడినట్టుగా నాకు అనిపించడం. సరస్వతి పుత్రులు మహాకవి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్య వారు వారి గొప్పతనం గురించి సభాధ్యక్షుడు వారు చాలా విశదంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి శతజయంతి ఉత్సవం నిర్వహించాలనేటువంటి సదభిప్రాయంతో వారి పద్య గద్య సాహిత్యాన్ని ఒక అక్షరంగా ఉండాలనేటువంటి రీతిలో 3 గ్రంథాల రూపంలో తీసుకొచ్చినటువంటి విషయం కూడా నాకు బాగా గుర్తు. శతజయంతి ఉత్సవం నిర్వహించాలని చెప్పని కూడా ఒక జీవో ఇష్యూ చేసేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా కూడా నాకు గుర్తు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత విమర్శ తరంగిణి మొదటి భాగాన్ని, రెండవ భాగాన్ని, రెండింటినీ కూడా ఈ సచివాలయంలో, ఈ కార్యాలయంలో పెద్దలు శ్రీ కాశీనాథ్ సాంబశివరావు గారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం అని అంటే ఎవరెవరికి ఎంత ప్రాప్తమో అంత. వనజ భవుండు నిన్ను నొసటం రాసిన సొమ్ము కనంబు కొంచెము అన్నట్టుగా పుట్టపర్తి వారితో ఉండేటువంటి ఆ బాంధవ్యం కానీ, అనుబంధం కానీ ఎంత గొప్పదో, ఎలా ఉండిందో, వారి యొక్క పుత్రికా మౌక్తికాలకు ఎంతైతే ఆ అనుబంధం ఉందో, బహుశా అమెరికాలో ఉన్నటువంటి మా కాశీనాథ్ సాంబశివరావు గారికి కూడా ఉంటుంది, ఈనాటి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఆచార్య ఎస్వీ రామారావు గారికి ఉంది, వంశీ రామరాజు గారికి ఉంది, ఇక్కడ ఉండేటువంటి గంగిగోపాల్ లాంటి మనకందరికీ ఉంది. ఇది నా యొక్క తలపోత. ఇది ఇంతమంది మనం కలిసి